హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూనిట్. ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తున్నాయి. లింక్ ఎక్స్పైర్ అయ్యేలోపు ఆ జాబ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4 ఇంటర్న్షిప్స్ గురించి చూద్దాం. ఆ ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్లోనే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఐఐటీస్లో కూడా ఉన్నాయి, ఐఐటీ ఢిల్లీ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ సర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి, అది కూడా ఒక ఎంఎన్సీ టైప్ అనమాట. దాంట్లో కూడా ఉండడం జరిగింది. ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఇంద్రా ప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్ వచ్చేసరికి సమ్మర్ ఇంటర్న్షిప్ కింద ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్లో వచ్చేసరికి, ఎందుకంటే వాడి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఈ ఇంటర్న్షిప్లో భాగంగా ఒక స్టూడెంట్ అనేది మ్యాక్సిమం 3 ప్రాజెక్ట్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్తో డీల్ చేస్తారు ఇంటర్న్షిప్లో వచ్చేసరికి. ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కదా ఐఐటి ఢిల్లీలో, వాళ్ళు వచ్చేసరికి ఇంటర్న్షిప్లో పార్ట్గా ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద డీల్ చేస్తూ ఉంటారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్సే అవన్నీ కూడా. సో ఇన్నోవేటివ్ ఐడియాస్ అవన్నీ కూడా మీకు ఏమైనా ఉంటే కూడా దాంట్లో ప్రజెంట్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్నప్పుడు. లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి 31 మార్చ్ 2021. కానీ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఇంకా యాక్టివ్గా లేదు. 1 మార్చ్ నుంచి ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చేసరికి 15 ఏప్రిల్ని రిలీజ్ చేస్తారనమాట. ఇంటర్న్షిప్ అనేది 6 మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ కాలేజ్ పర్మిషన్ ఇస్తే దాని ప్రకారం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్షిప్ టైప్లో ఉంటుంది. ఒకవేళ మేబీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వర్చువల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ కూడా అప్లై చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఈ ఇంటర్న్షిప్కి స్టైఫండ్ వచ్చేసరికి 5K పర్ మంత్ ఉంటుంది. దాంతోపాటు మీరు హాస్టల్ కూడా బుక్ చేసుకోవచ్చు ముందరగానే, మీకు ఒకవేళ సీట్ కనుక అలౌట్ అయితే. ఇక్కడ ఈ పోర్టల్లో ప్రీవియస్ ఇయర్స్ ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చాడు, అవి కూడా మీరు చూడొచ్చు. మల్టీమీడియా కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ గుడ్, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఈ ప్రాజెక్ట్స్ అనేది ఉండడం జరిగింది. మొత్తం అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సో కొత్త కొత్త టెక్నాలజీస్లో ఉంటుంది కాబట్టి మీరు చాలా నేర్చుకోవచ్చు ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ద్వారా. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేసుకున్నప్పుడే హాస్టల్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ అనేది 10th మేలోపు ఫీజు అనేది కట్టచ్చు హాస్టల్కి డిపాజిట్ చేయడం అనేది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యిందన్నది 15 ఏప్రిల్ లోపు తెలిసిపోతుంది కాబట్టి ఆ టైంకి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇక్కడ హాస్టల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, అవన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్న్షిప్ గురించి చూసేద్దాం. సెకండ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి హెవ్లెట్ ప్యాకెట్స్ ఎంటర్ప్రైజెస్ హెచ్పిఈ కంపెనీ అంటారు దీన్ని. వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఉంటుంది మెయిన్గా ఇంటర్న్షిప్ వచ్చేసరికి. సో లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి మీకు అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ కనుక మీకు వచ్చి ఉంటే చాలా జాబ్స్కి ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సెలెక్ట్ చేసుకోవడానికి. ఆ టెక్నాలజీస్ తెలిస్తే మీరు దేంట్లోనే ఈజీగా ప్లేస్ అవ్వచ్చు, ఎందుకంటే హై డిమాండింగ్ స్కిల్ అనమాట ఎప్పటికైనా సరే. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి బెంగళూరు లొకేషన్లో ఉంది. సో ఇప్పుడే దీని గురించి డీటెయిల్గా చూసేద్దాం. ఈ జాబ్ కేటగిరీ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ ఇంటర్న్షిప్ కింద వస్తుంది. ఈ జాబ్ కేటగిరీ వచ్చేసరికి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట, డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ రెండాటిలో మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు, మీ కేటగిరీ బట్టి ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు బాగా యూజ్ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంటర్న్షిప్కి కావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఎందుకంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది కదా ఈ ఇంటర్న్షిప్లో, యాజ్ వెల్ యాజ్ పైథాన్, ఎస్ఎల్క్యూ, నెక్స్ట్ డేటా ఆర్కిటెక్చర్స్, ఇవన్నీ డేటా సైన్స్కి సంబంధించిన స్కిల్స్. తర్వాత మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ కూడా రావాల్సి ఉంటుంది. మీ స్కిల్ని బట్టి మీకు నచ్చింది అప్లై చేసుకోండి. మీకు కావాల్సిన స్కిల్స్ కనుక ఉంటేనే మీరు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి 10th, 12th and BE BTEC కంప్లీట్ చేసి ఉండాలి. బ్రాంచెస్ వచ్చేసరికి ECE, IIIE, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచెస్కి మాత్రమే ఉంది. ఓన్లీ 2021 బ్యాచ్కి మాత్రమే ఇది ఆపర్చునిటీ. సో ఒకవేళ మీరు ఇంటర్న్షిప్లో బాగా పెర్ఫామ్ చేస్తే జాబ్ తెచ్చుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. బ్యాక్లాగ్స్ ఉండకూడదు, 60% ఉండాలి థ్రూఅవుట్ ద 10th, 12th and BE BTEC లో కూడా. లింక్ ఎక్స్పైర్ లోపు ఈ జాబ్ నోటిఫికేషన్కి అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ మ్యాప్ డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు, మీరు కంపెనీకి గురించి మీరు చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా. థర్డ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి
సిస్కో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్న్షిప్ వచ్చేసరికి. సిస్కో అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట, మీ అందరికీ తెలిసిందే. యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్ అనమాట ఈ ఇంటర్న్షిప్ పొజిషన్ వచ్చేసరికి. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరులో ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ మీద ఉంటుంది. ఈ మెయిన్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇంటర్న్షిప్గా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేసరికి రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. బ్యాచిలర్స్ కానీ మాస్టర్ డిగ్రీ అయి కంప్లీట్ చేసి ఉండాలి ఒకవేళ మీరు చదువుతున్నా సరే. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ మీ డిగ్రీలో కనుక ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 8.5 సీజీపీ ఆర్ అబౌ ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ మీద బాగా ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలన్నమాట. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మీద వాటిలన్నిటి మీద కూడా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది అప్లై చేసుకోవడానికి. ఎఫెక్టివ్గా ఉండాలి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అవన్నీ కూడా. వాడు ఏ కంపెనీకైనా ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కామనే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫోర్త్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి సెర్చ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఐఐటి కాన్పూర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ అనేది. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి. ప్రస్తుతానికి ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆన్లైన్లో ఉంటుంది ఇంటర్న్షిప్ వచ్చేసరికి. ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 ఫిబ్రవరి 2021 వరకు ఉంటుంది. మీరు ఐఐటి కాన్పూర్కి చెందిన వాళ్ళు కాకపోతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, 500 ఉంటుంది. మీరు పేమెంట్ అనేది డైరెక్ట్గా ఈ లింక్లోనే పే చేసేయచ్చు వాళ్ళకి. మీరు ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాతే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో ఫేజ్ 1 వచ్చేసరికి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఈ సర్చ్ నోటిఫికేషన్కి. ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వడానికి కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఐఐటి కాన్పూర్ వాళ్ళకి, నాన్ ఐఐటి కాన్పూర్ వాళ్ళకి, సార్క్ అని చెప్పి ఓన్లీ నాన్ ఇండియన్ స్టూడెంట్స్కి అనమాట. నేపాల్, భూటాన్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకనమాట. ఈ 3 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ నాన్ ఐటి కాన్పూర్ వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అనేది ఉంటుంది, 500 అనమాట. మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడి, పేమెంట్ రిసిప్ట్ అవన్నీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాడగలిగితే. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చేటట్టు చూసుకోండి. ఏదైనా తప్పు చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు, డిస్క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ సర్చ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవడానికి ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్కి 494 ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాన్ ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్కి 500 ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత సార్క్ అని చెప్పి నాన్ ఇండియన్ స్టూడెంట్స్కి, నేపాల్, భూటాన్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసరికి 59 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి బీటెక్ కానీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కానీ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్యూయల్ డిగ్రీ వచ్చేసరికి సెకండ్, థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాడు, అవన్నీ సబ్మిట్ చేసి అప్లై చేసుకోండి.